हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी मसाला पास्ता नी चेयबोतुन्नानंडी। ई पास्ता चाला टेस्टीगा उंटुंदंडी। ब्रेकफास्ट कैना, स्नैक गानैना, लाइट गा डिन्नर कैना ई पास्ता तीसुकोवच्चंडी। 5-10 निमिषाल्लोने ई पास्ता नी प्रिपेर चेसुकोवच्चंडी। చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి। టేస్టీ టేస్టీ మసాలా పాస్తాని ఎలా చేయాలో చూద్దామండి। ఫస్ట్ మనం 4-5 కప్పుల వాటర్ని తీసుకుందామండి। ఈ వాటర్ని వేడి చేసుకుందాం। ఇలా వేడైన వాటర్లో టేస్టీకి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలండి। అలాగే 1-2 స్పూన్లు ఆయిల్ ని వేసుకోవాలండి। ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది పొడిపొడిగా వస్తుందండి, అంటుకోకుండా ఉంటుందండి। ఈ వాటర్ ని మనం మరిగించుకుందామండి। ఈ మరుగుతున్న వాటర్ లో పాస్తాని వేసుకుందామండి। నేను మాక్రోని పాస్తాని తీసుకున్నానండి। ఇది గోధుమ పిండితో చేసినటువంటి పాస్తా అండి। మైదా పిండితోటి కూడా చేసిన పాస్తా కూడా ఉంటుందండి। మనం హెల్తీగా చేయబోతున్నాం కనుక నేను గోధుమ పిండితో చేసిన పాస్తాని తీసుకున్నాను। దీనిలో 1.5 కప్పుల పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలండి। ఈ విధంగా 10-15 నిమిషాల వరకు మెత్తగా ఈ పాస్తాని మనం ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన పాస్తా మనకి ఉడికిందో లేదో తెలియాలంటే చేతితోటి ఒకటి తీసుకుని మనం చూసినప్పుడు ఇది మెత్తగా ఉంటే ఉడికినట్టేనండి, ఇది బాగానే ఉడికిందండి, ఉడకకపోతే టేస్ట్ బాగోదండి। బాగా ఉడికించుకోవాలి। స్ట్రైనర్లో వేసుకుని వాటర్ లేకుండా ఈ పాస్తాని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం। ఈ పాస్తాని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకుందామండి। ఈ వేడైన ఆయిల్ లో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న 1/2 స్పూన్ అల్లాన్ని, 1/2 స్పూన్ వెల్లుల్లిని, 2 లేదా 3 పచ్చిమిర్చి పీసెస్ ని, 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న క్యారెట్ ని, 1 స్పూను క్యాప్సికం ని వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలండి। దీనిలో 1/2 స్పూను పెప్పర్ పౌడర్ని, 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూను ధనియాల పౌడర్ని, 1/2 స్పూను గరం మసాలాని, టేస్టీకి సరిపోయినంత సాల్ట్ని, 1 స్పూను టొమాటో సాస్ని, 1 స్పూను చిల్లీ సాస్ని వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి। 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ఉడికించుకున్న పాస్తాని వేసుకుందామండి। ఈ పాస్తాని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుందామండి। ఈ మసాలా అంతా పాస్తాకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి। ఈ విధంగా 1-2 నిమిషాల పాటు పాస్తాని బాగా మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీరని వేసుకుందామండి। వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి।
అంతే పాస్తా రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తాని వేసుకుందామండి. వేసుకుని సాగు చేయడమేనండి. అంతేనండి, టేస్టీ టేస్టీ హెల్దీ మసాలా పాస్తా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.